నమస్కారం ప్రియా చౌదరి గారు నమస్తే మాటలతోటి పబ్బం గడుపుకునేటువంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి సింపుల్ కీలర్గా వాత పెట్టాలి ఎందుకంటే మనం ఎదవలం నాగరాజ్ గారు కాదా ట్రూ అండి ఉంటారు ఉంటాం మనము ఆ స్వీట్ అలవాటు ఆ షుగర్ కోటింగ్ అలవాటు పడిపోయి ఇప్పుడు చూడండి మన ట్యాబ్లెట్లు ఉంటాయి కదా ఈ ట్యాబ్లెట్లు చేదుగా ఉండే ట్యాబ్లెట్ వేసుకోబట్టి అని ఆ యొక్క నవరసాలు పలికించేస్తా ఉన్నాం మనం ఫేస్లో అదే తీయగా అందుకని ఏం చేస్తాడు అంటే వాడు చాలా తెలివిగా షుగర్ కోటింగ్ వేస్తాడు అనమాట దానికి తీయగా ఉంటుంది గొంతులోకి వెళ్ళిన తర్వాత అది లోపల ఏం చేస్తుందో మనకు తెలియదు టేస్టీ బర్డ్స్ ఎక్కడ ఉంటాయి నాలుగు వరకు ఉంటాయి ఆ నాలుగు నుంచి గొంతులోకి వెళ్ళిపోయేంత వరకు నీకు బాధ కలగకుండా దానికి ఒక షుగర్ కోటింగ్ వేసి ఇస్తాడు లోపలికి వెళ్తుంది ట్యాబ్లెట్ పని చేస్తుంది అది నీకు చాలా బాగా హెల్త్ ఇస్తుంది ఆ షుగర్ కోటింగ్ ఇట్స్ ఓకే బట్ కొన్ని షుగర్ కోటింగ్లు ఉంటాయబ్బా ఎట్లా ఉంటుంది అని అంటే మనకే తెలియకుండా అది మన శరీరాన్ని తినేస్తూ ఉంటుంది ఇట్ జస్ట్ లైక్ ఎ డయాబెటీస్ అర్థమైందా ఇది షుగర్ కోటింగ్ అయితే అది డైరెక్ట్గా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయన్నమాట మనలో పెంచేస్తూ ఉంటాడు మనకే తెలీదు ఆ లోపల ఆ వాడి యొక్క మాటలు కానీ వాడి యొక్క చేష్టలు కానీ వాడి యొక్క యాటిట్యూడ్ కానీ ఎలా అయిపోతుంది అంటే ఫస్ట్ షుగర్ కోటింగ్ బాగుంది ఒక స్వీట్ తిను బాగుంది రెండు తిను బాగుంది మూడు తిను నాలుగు తిను ఐదు తిను ఒకరోజు ఇన్సులెంట్ కళ్ళు తిరిగి ధనామానికి కింద పడతాం ఏంది రాని డాక్టర్ దగ్గర పరిగెడితే అప్పుడు చక్కగా బ్లడ్ టెస్ట్ పొత్తున్నే వచ్చాయమ్మా అని చెప్పేశాను పరగడపని వచ్చాయను కానీ గౌ పరగెడతాం ఏముందో తెలుసుకోవాలని చెప్పేశాను అప్పుడు చక్కగా డాక్టర్ తీసి సాయంకాలం రమ్మని నేను చెప్తాను మళ్ళీ బాగా పీకల్లాగా దిగిన మళ్ళీ మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసుకురా అంటాడు ఇంకొక గంట తర్వాత రెండు ఇచ్చిన తర్వాత సాయంత్రం వెళ్తాం వెళ్ళిన తర్వాత పక్క నుంచి పక్క రాళ్ళు చెప్తుంది ఏ ఏముండదులే రాత్రి నిద్ర లేదు కదా కళ్ళు తిరిగి ఉండి ఉంటాయిలే మొన్న అప్పుడెప్పుడో అంతకుముందు ఎప్పుడో పలానా కూరసుకుని అన్నం తిన్నావు కదా అది ఇప్పుడు అరుగుండు ఉండదులే ఇలాంటివన్నీ పాపం మనకి కన్సోల్ చేస్తూ ఉంటారు ఏం జరగదు ఏం జరగదు ఏం జరగదు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు డాక్టర్ ఉంట కాట 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 కట్టాక రాసుకుంటా పోతానే ఉంటాడు హోంవర్క్ ఏందబ్బా అని చూస్తాం అప్పుడు పొద్దున్నే తినకముందు ఒకటి తిన్న తర్వాత ఒకటి మళ్ళీ తినాలనుకుంటే ఇంకోటి ఇంకోటి తిన్న తర్వాత ఇంకోటి 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 మనం తినే తిండి కంటే వేసుకునే టాబ్లెట్లు ఎక్కువ ఉంటాయి అప్పుడు కానీ మన స్పృహ రాదు అప్పుడైనా డాక్టర్ని అడుగుతామా సార్ షుగర్ ఎందుకు వస్తుంది సార్ అని అడగం షుగర్ వచ్చిందా షుగరు నాకు షుగరు నాకు షుగర్ అదేదో నాకు అవార్డు వచ్చింది అవార్డు వచ్చింది అవార్డు వచ్చింది అన్నట్టుగా ఈ పెంచుకాలని ఏమన్నా అర్థంగా నాకు షుగర్ అంట నాకు షుగర్ వచ్చేసింది నాకు షుగరు నాకు షుగరు అరే అది ఎందుకు వచ్చింది అడిగావా డాక్టర్ని బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువైంది అరే కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వస్తుంది ఏం చేసినవరా కొలెస్ట్రాల్ పెంచుకున్నావు కొవ్వు పెరిగింది ఎందుకు పెరిగిందిరా తిన్నావు ఏం తిన్నావు తినకూడనివి తిన్నావు ఎంత మోతాదులో తిన్నావు అది ఎక్కడ హోల్లో పెట్టాలి దాని గురించి నువ్వు ఒక అవగాహనకు వస్తే ఇక ముందు అవి తినాలా లేదా అనేటటువంటి ఒక అవగాహన నీకు వస్తుంది ఒక నాలెడ్జ్ నీకుంటుంది అలాగే నీ ఇంట్లో నువ్వు ఇంట్లో నువ్వు పెట్టేటటువంటి మిగిలిన వాళ్ళకి తినిపించేటటువంటి ఆహార పదార్థాలు ఎంత జాగ్రత్తగా పెట్టాలనే ఒక అవగాహనకు వస్తాం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి మనకు వచ్చిన రోగానికి మూల కారణం ఏంటో తెలుసుకోవాలి అది తెలుసుకుంటే ఫర్దర్ జీవితం అంతా టాబ్లెట్లు లేకుండానే ఉత్త మళ్ళీ అదే హెల్దీ ఫుడ్ తోటి మనల్ని మనం సెట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కూడా నువ్వు అన్నట్టు పబ్బం గడుపుకునే వాళ్ళని ఎలా బుద్ధి చెప్పాలన్నా అన్నావు వాళ్ళకి బుద్ధి చెప్పే లోపు ముందు నీ బుద్ధి నువ్వు తెలుసుకో ఫస్ట్ వాడేంటి వాడు వస్తున్నాడు మనకు షుగర్ కోటింగ్ టాబ్లెట్లు వేస్తున్నాడు 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 మనం ఏమనుకున్నాం ఆ ట్యాబ్లెట్లు వేస్తున్నాడు అని అనుకుందాం మనం కానీ చివరిగా వాడు వేసింది ఏంటి అని అంటే షుగర్ గోలీలు వేసాడు క్రీమ్ గోళీ వేసాడు చక్కగా దాన్ని ఏమంటారు పేస్ట్రీ కేకులు పెట్టాడు ఆ కొవ్వు తిని 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 లోపల షుగర్ వెళ్ళి 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 అది కాస్త ఎక్కడ కూర్చోవాలో అక్కడ బ్లడ్లో కూర్చుంది కొలెస్ట్రాల్ పెరిగిపోయింది పెరిగిన తర్వాత దాని నుంచి ప్రమాదం అమ్మా వచ్చింది అప్పుడు కూడా ఏం చేస్తాము సింపతి గెయిన్ చేసుకుంటాం తప్ప మూల కారణం ఎతకము సింపతి గెయిన్ చే మూల కారణం ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడు ఆ రోగానికి చెక్ పెడతాం నాగరాజ్కి ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఇట్లాగే మనకి మభ్యపట్టి ఏ మార్చి మనకి మాటలు చెప్పి ముఖస్థుతి కోసం చెప్పో లేకపోతే ఇంకొకటి చెప్పో ఏ మార్చో మాటలు చెప్పేటటువంటి వాళ్ళు లేకపోతే మోసం చేసేటటువంటి వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారు ఒకసారి మోసపోయో మొహమాటం వస్తుంది మొహమాటం వస్తుంది మొహమాటం వస్తుంది చివరికి నాశనం అయ్యేది ఎవరు నువ్వే వాడి యాటిట్యూడ్ తెలియనంత కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి అని అంటే పబ్బం గడుపుకునేవాడు తప్ప లేకపోతే వాడు పబ్బం గడుపుకుంటానికి అన్ని ఇచ్చిన నీది తప్ప అన్ని ఇచ్చిన కదా రియలైజేషన్ అనేది ఎవరిలో రావాలి ఫస్ట్ మనలో రావాలి అరే ఆడు పబ్బం ఆడు పబ్బం ఆడు గడిపేసుకుని వెళ్ళిపోతాడు రానంటే వాడికి చెక్ పెట్టు వాడు గడపలోకి రాగానే చెక్ పెట్టావు అలాగే మొగుడు అనుకో గదిలోకి రాగానే చెక్ పెట్టావు తెలుసా చూపించేస్తారు ఇట్లా నాగరాజు గారు మెయిన్ ఈ పబ్బం గడుపుకునే వాళ్ళలో మేజర్ ఫస్ట్ ఎవరు వస్తారు అని అంటే ఇద్దరు వస్తారు ఒకళ్ళ స్నేహితులు రెండిట్లో వాళ్ళు పార్ట్నర్స్ లైఫ్ పార్ట్నర్సే మిగిలిన బంధువులు ఒకసారి ఎంటర్టైన్ చేస్తాం రెండోసారి పంపించేస్తాం ఈ రెండే మనకి ఒక పట్టాన తెగనటువంటివి స్నేహితులు రెండోది మన బంధం ఏది భార్య భర్త కానీ భర్త భార్య కానీ వీళ్ళు ఎలా ఉంటుంది అనుకోండి భార్యకి పెళ్ళడానికి ఏదన్నా అవసరం ఉంది ఒక డైమండ్ నెక్లెస్ చేయించుకోవాలి అనగానే ఎక్కడ లేని ప్రేమ భర్త మీద వచ్చేస్తుంది ఓకేనా అంతకుముందు చూపించినటువంటి ప్రేమ మొత్తం చూపించేస్తూ ఉంటుంది అంతకుముందు చూపించినటువంటి హెల్త్ కేర్ అంతా చూపించేస్తూ ఉంటుంది అంతకుముందు చూపించినటువంటి జాగ్రత్తలన్నీ తను తీసేసుకుంటూ ఉంటుంది కాస్త వీడు ఈ పెచ్చోడు కాస్త ఎలక్టర్ తోటి ఉండాలి కదా వీడు ఏం చేస్తాడు ఇలా 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 ఉంటాడు ఉంటాడనమాట గాలి కొట్టేస్తూ ఉంటుంది ఊబిపోతూ ఉంటాడు చివరికి ఏమవుతుందో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం కావాలమ్మలో నీకు అని అంటే ఏమంటే నిన్న డైమండ్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను ఆ నెక్లెస్ కొనుక్కోవాలనుకుంటున్నాను అంటే పిచ్చిదాన నా గురించి ఇంత పట్టించుకుంటున్నా డైమండ్ నెక్లెస్ పళ్ళు అమ్మచిమ్మో వేసాడు డైమండ్ నెక్లెస్ వచ్చేసింది కదా ఈవిడ ఆ డైమండ్ నెక్లెస్ మరి వేసుకున్నది ఊరికనే ఉంటుందా ఇలా పెట్ట ఒక ఫోటో ఇలా పెట్ట ఒక ఫోటో ఫేస్బుక్లో ఒకటి పెడుతుంది స్టేటస్లో ఒకటి పెడుతుంది ఇంకో చోటు పెడుతుంది ఇంకో చోటు పెడుతుంది అన్ని చోట్ల పెట్టేస్తూ ఉంటుంది ఆ బిజీలో ఉంటుంది రోజు ఇక్కడేంటి ఐదున్నరకు ఆయన లెగిస్తే ఐదు ఇరవై ఐదు కల్లా కాఫీ కప్పు పట్టుకొని ఇలా నుంచిన్నాయి ఆవిడ ఈయన ఐదున్నరకు వేసిన ఏడున్నరకు కూడా ఆవిడ తవలదు కారణం ఏంటి ఆవిడ కలిసింది వచ్చేసింది దాన్ని ప్రదర్శించుకుంటానికి పెళ్ళిళ్ళు ఎత్తుకేసుకుంటుంది పేరెంట్ ఆళ్ళు ఎత్తుకేసుకుంటుంది ఫేస్బుక్లో ఎత్తు కేసుకుంటుంది లైక్లో ఎత్తు కేసుకుంటుంది అన్ని అర్థమైందా వీడు తెలుసుకోవాలి కదా అవును ఆ నిమిషానికి ఆ నిమిషము ఆ మనిషిని ఏ మార్చో మార్చో నువ్వు తన పబ్బం సార్ ఇక్కడ నేను భార్యల్ని తప్పు పట్టట్లేదండి అవసరం కోసం మాత్రమే కొంతమంది ప్రేమలు చూపించేస్తూ ఉంటారు అది హస్బెండ్కి తీరని గాయం అవుతుంది నా దగ్గరికి వచ్చే కంప్లైంట్స్ ఇవే నాగరాజు గారు ఏమండి ఏదన్నా కావాలన్నప్పుడు ప్రేమగా వచ్చేస్తుందండి ఆ తర్వాత ఉండదు ఏమండి మీ భార్యతో మీ మీ భార్య మీతో ఎప్పుడు మా భార్య చాలా ప్రేమగా ఉంటుందండి చాలా ప్రేమగా ఉంటుందండి బాగానే ఉంటుందండి అంటారు ఏమండి ఎప్పుడు ఉంటుందో చెప్పండి అంటారు వాళ్ళు చెప్తారు ఏమండి నాకు పలానప్పుడు బాగా సేవలు చేస్తుందండి పలానప్పుడు బాగా సేవలు చేసిందండి ఆహా ఆ సేవలు చేయకముందు మీరేం గిఫ్ట్లు ఇచ్చారు సేవలు చేసిన తర్వాత ఆవిడకి ప్రతిఫలం ఏమి ఇచ్చారు ప్రతిఫలం అడుతాం గిఫ్ట్లు అడగ వాళ్ళు చెప్తారు ఇది ఆవిడ అడిగిందా మీరు ఇచ్చారు ఎప్పటి నుంచో అడుగుతుందండి నేను ఇచ్చానండి దాని తర్వాత మళ్ళీ లేదండి మళ్ళీ ఎప్పటికీ మళ్ళీ ఇంకొకటి ఏదన్నా అప్పుడు ఆ బేరీ చేసుకుంటూ వస్తే చాలా కేసులు ఏమవుతుందంటే వాళ్ళు టార్గెట్లే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ భర్త విషయానికి వద్దాం నాగరాజు గారు ఇక్కడ ఎలా ఉంటుందంటే అమ్మబాబు వస్తారు రావద్దని నేను అనట్లే రావాలి ప్రేమగా చూసుకునే కోడళ్ళ విషయంలో అసలు విభేదాలు అనేదే ఉండదు వాళ్ళు వాళ్ళు ఈమె నెత్తినెక్కి తొక్కేటటువంటి క్యారెక్టర్లు అనుకుందాం లేకపోతే బంధువులు అనుకుందాం లేకపోతే ఇంకో తన తరపున ఏదన్నా పని జరగాలి అంటే అప్పటి వరకు భార్య అంటే నించో కూర్చో పక్కకెళ్ళు అది చేయి ఇది చేయి అనుకునేవాడు ఈయనకి ఆవిడ ఆస్తి ద్వారాను ఆవిడ తెచ్చిన కట్నం ద్వారాను లేకపోతే ఆవిడ ఒంట్లో ఉన్న నగల మీదో లేకపోతే ఆవిడ జీతమో జీతం ద్వారా వచ్చే లోనో లేకపోతే ఇంకేదన్నానో అవసరాలు ఉన్నాయి అనుకుందాం నాగరాజు గారు చూపిచ్చేస్తాడు ప్రేమా చెప్పద్దు సార్ సాయంత్రం అయ్యేసరికి మోర మల్లెపూలతో మొదలు పెడితే చీరలు తీసిచ్చేదాకా విపరీతమైనటువంటి అప్పటివరకు ఏమండి ఒక గంట బయటికి వెళ్ళొద్దాం అండి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి ఏమి వెళ్ళాలి కానీ పాచమొహం వేసుకో లేకపోతే నోట ఏదో దౌర్భాగ్యం అన్నీ వేసుకొని నవ్వులుకుంటూ టీవీలు చూసుకునేటోడు కాస్త వాడి అవసరం తీరేంత వరకు ఎరా బయటికి వెళ్దామా నీకు ఏదన్నా కావాలా తీసుకోరా కొనుక్కోరా అనగానే ఈవిడ ఉబ్బి తబ్బిబ్బి అయిపోయి కరెక్ట్గా ఏ ఆవిడ స్పృహ లేనటువంటి టైం చూసిన తర్వాత వాడికి ఏం కావాలో అది తీసేసుకుంటాడు అది సంతకాలు కావచ్చు ఆస్తుల సంతకాలు కావచ్చు నగల పట్వారీ కావచ్చు లేకపోతే ఆవిడ పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు లేకపోతే ఆవిడికి సంబంధించినటువంటి లోన్లు కావచ్చు ఏదైనా అయిపోతా సార్ ఇట్లా చేతిలో పడగానే మారిపోతాడు సార్ నిజంగా వికృత రూపం నిజం నిజంగా చెప్తున్నాను నాగరాజు గారు ఇట్స్ ట్రూ వికృతం ఇట్లా కనిపించేస్తుంది అనమాట కనిపించేసి మళ్ళీ ఆ పాత స్వరూపం ఇక్కడ కనిపించేస్తుంది ఏమ్మా ఎందుకుంటున్నావర్భాగ్యాల్లో బయట ప్రేమగానే ఉంటారండి ప్రేమ ఉందండి నా మీద ఎప్పుడుంది చెప్పు సంతకాలు పట్టించుకునేటప్పుడు ఎప్పుడుంది చెప్పు నగలు కావాల్సి వచ్చినప్పుడు ఎప్పుడుంది చెప్పు వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఊడిగం చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే ఉంటుంది వీళ్ళకి ప్రేమ వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే ఆ టెంపరీగా మాటలు చెప్పేసేసి ఆ పనిని వాళ్ళతో చేంజ్ చేసుకొని బయటపడిపోతారు చూసారండి ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే స్లో పాయిజన్ కన్నా భయంకరమైనటువంటి వాళ్ళు ఎందుకంటే వీళ్ళని వదలలేము తగిలించుకోలేము స్లో పాయిజన్ ఎలా ఉంటుంది సార్ బయటికి దాన్ని నిర్ధారించలేము లోపాయిస్ని తెలుసా పెద్ద పెద్దవాళ్ళంతా దాంతో ఎందుకంటే దానికి ఆధారాలు దొరకవు ప్రూవ్ చేయలేము మనం వాటిని ప్రూవ్ చేయాలంటే ఇట్ టేక్స్ టైం ఇంకొకటి ఆ ఇచ్చేవాడు మనకు నమ్మకస్తుడే అయి ఉంటాడు అర్థమైందా ఎందుకు ఇస్తాడు అనంటే వాడికి ఎక్కడ ఆనవాళ్ళు దొరకకుండా ఉండడానికి ఇలాంటి వాళ్ళు కూడా ఇంతే వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మనకి స్లోగా షుగర్ కోటింగ్ అనేటటువంటి పాయిజన్ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు అది మనకి డయాబెటీస్గా మారుతుందా లేకపోతే డైనమిక్ ఎనర్జీగా మారుతుందా అనేది మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి దాన్ని విఘ్నతతోటి ఆలోచించి దాన్ని అర్థం చేసుకునేటటువంటి లెవెల్స్ మనకు ఉండాలి లేకపోతే వాళ్ళు మన టైంనే కాదు మన డబ్బునే కాదు మన జీవితాన్ని కూడా మింగేసేటటువంటి క్షణాలు చాలా ఉంటాయి నాగరాజు గారు ఆ పరిస్థితుల్లో ఆ ప్రమాదాలు ఉంటాయి ఆ ప్రమాదాలని పసిగట్టి వాళ్ళు స్వార్థంతో వస్తున్నారా వాళ్ళ పబ్బం గడుపుకుంటానికి మీకు ఈ పనులు చేస్తున్నారా నిస్వార్థంగా స్వార్థంగా చేస్తున్నారా అనేటటువంటి వివేకాన్ని మీరు అలవరుచుకొని దాని నుంచి ఓవర్కమ్ అయ్యే ప్రయత్నాలు చేయండి తప్పకుండా అండి థ్యాంక్ యూ సో మచ్ పియా చౌదరి గారు థ్యాంక్ యూ